ఐఓఎస్ ట్వెల్వ్ నుంచి ఐఫోన్లోనూ ఐప్యాడ్లోనూ యాపిల్ షార్ట్ కట్ అనే యాప్ని రిలీజ్ చేసింది ఈ షార్ట్ కట్ యాప్ను యూస్ చేసుకుని మనం డైలీ మనం యూస్ చేసే టాస్క్ కానీ లేదా మనం ఎక్కువ యూజ్ చేసే యాప్లోనే యాక్షన్స్ని కానీ మనం ఆటోమేట్ చేయొచ్చు షార్ట్ కట్ రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే అందులో టాస్క్ ఉంటుంది టాస్క్లో మల్టిపుల్ యాక్షన్స్ కూడా ఉండొచ్చు ఈ యాక్షన్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ అయిపోయి టాస్క్ కంప్లీట్ అయిపోతుంది దీనివల్ల మనం రోజు పర్ఫామ్ చేసే టాస్క్ ఎగ్జిక్యూట్ చేయడానికి మన టైం సేవ్ అవుతుంది టూ థౌసండ్ సెవెంటీన్లో యాపిల్ వర్క్ ఫ్లో అనే కంపెనీని ఎక్కువై చేసింది వాళ్ళు మల్టిపుల్ యాప్స్ని యూస్ చేసి ఆటోమేషన్స్ అనేవి డెవలప్ చేశారనమాట అక్వైర్ చేశాక ఐవోఎస్ ట్వెల్వ్ నుంచి ఐఫోన్ ఐపాడ్లో ఇంట్రడ్యూస్ చేశారు ఈ యాప్ని ఇప్పుడు ఐఫోన్లో షార్ట్ కట్స్ యాప్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం అందరికీ నమస్కారం నా పేరు శివ వెల్కమ్ టు యాపుల్ బైట్స్ ఫ్రమ్ డిబీ టేబుల్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇప్పుడు ఐవఎస్ యూజ్ చేస్తుంటే షార్ట్ కట్స్ అనే యాప్ని మీరు యాప్ ట్వల్ లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది లేదా ఐవఎస్ థర్టీన్ అయితే డైరెక్ట్గా మనకి డౌన్లోడ్ అయ్యే ఉంటుంది మన ఐఓఎస్ థర్టీన్ ఇన్స్టాల్ చేసుకోగానే యాప్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మనకి ఐఓఎస్ ట్వెల్వ్ అయితే మనకి టూ సెక్షన్సే కనపడతాయి ఇక్కడ మై షార్ట్ కట్స్ గ్యాలరీ అని మాత్రమే ఉంటుంది ఐఓఎస్ థర్టీన్ అయితే ఆటోమేషన్ కూడా ఉంటుంది ఈరోజు మనం షార్ట్ కట్స్ గురించి చూద్దాం కొత్త షార్ట్ కట్స్ మనం యాడ్ చేసుకోవాలంటే గ్యాలరీలోకి వెళ్ళామంటే డిఫాల్ట్ షార్ట్ కట్స్ ఉంటాయి ఇక్కడ డిఫరెంట్ క్యాటగిరీస్లో ఈ షార్ట్ కట్స్ని మనకు కావాల్సిన షార్ట్కట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు షార్ట్ అండ్ యూఆర్ అల్ ఉంటుంది షార్ట్ అండ్ యూఆర్ఎల్ సెర్చ్ చేయగానే వస్తుంది ఇక్కడ ఇక్కడికి వచ్చాక మన కింద ఆప్షన్ వస్తుంది చూడండి యాడ్ షార్ట్ కట్టే ఉంది సో యాడ్ షార్ట్ కట్ మీద ట్యాప్ చేసామంటే షార్ట్ కట్ యాడ్ అయిపోయి మై షార్ట్ కట్స్కి వచ్చాక కింద మనం యాడ్ చేసింది కనపడుతుంది ఇక్కడ అలానే మనం డిఫరెంట్ కేటగిరీస్ మనం సెర్చ్ చేసి మనకు కావాల్సిన షార్ట్ కట్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు అనమాట మన షార్ట్ కట్స్కి నేను శాంపుల్గా కొన్ని షార్ట్ కట్స్ మాత్రం నేను యాడ్ చేసుకున్నాను నేను యూజ్ చేసేవి లేదా మీకు చూపిద్దామని మీకు కావాల్సిన షార్ట్ కట్ మీరు యాడ్ చేసుకోవచ్చు టైం మిషన్ ఎక్స్క్యూట్ చేయగల ఏం చేస్తుందంటే అంటే లాస్ట్ ఇయర్ ఈ డేట్ అంటే లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కౌంట్ చేసుకుంటుంది సో ఆ రోజు ఏ అయితే ఫోటోలు తీసాం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అవి చూపిస్తుంది అనమాట మనం ఇప్పుడు చూసుకోవాలనుకుంటే లాస్ట్ ఇయర్ ఈ డేట్ని మనం ఏ ఫోటోలు తీసాం అని చూసుకోవాలనుకుంటే దాన్ని రన్ చేసామంటే కొన్ని ఫొటోస్ చూపిస్తుంది ఇక్కడ కావాలంటే మీరు ఈ షార్ట్కట్లో స్టెప్స్ ఏమన్నా చూడవచ్చు ఎలా ఉంటుందండి షార్ట్ కట్ అంటే ఇక్కడ చూడండి సిరీస్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి స్టెప్స్ ఉంటాయి మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి కరెంట్ డేట్ సబ్ట్రాక్ట్ వన్ ఇయర్ మన ఏ డేట్ అయితే కరెంట్ డేట్ ఇక్కడ పాస్ చేస్తుంది ఆ డేట్ నుంచి వన్ ఇయర్ సబ్ట్రాక్ట్ చేస్తుంది ఆ డిఫరెంట్ వేరియబుల్స్ ఉంటాయి అన్నమాట కొన్ని కాంప్లెక్స్ ఉంటాయి కొన్ని మనం కూడా క్రియేట్ చేసుకోవచ్చు మనం కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి కొన్ని చూపిస్తాను ఇది కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ లాగా అనమాట అల్గార్థం ఉంటుంది అది యూస్ చేసుకొని మనం రన్ చేయగానే మనకి ఏదైతే టాస్క్స్ ఉన్నాయో ఆ టాస్క్లో యాక్షన్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ అయిపోయి మనకి ఆ షార్ట్ కట్ అనేది కంప్లీట్ అయిపోతుంది అలానే లోపల మన షార్ట్ కట్ లోపల ఇక్కడ త్రీ డాట్స్ నేను చూడండి ఈ త్రీ డాట్స్ మీద ట్యాప్ చేస్తే షో ఇన్ విడ్జెట్స్ షో ఇన్ షేర్ షీట్ మన షేర్ షీట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట అంటే మనం వెబ్ పేజ్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా యాప్లో ఉన్న కానీ మనం షేర్ షీట్ మీద ట్యాప్ చేస్తాం కదా అక్కడ కూడా కనపడుతుంది అనమాట ఇది అలానే షార్ట్ కట్ రన్ చేయాలంటే కొన్ని యాప్స్కి మనం పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోటో యాప్కి పర్మిషన్ ఇవ్వాలి అలానే క్లిప్ ఆర్టికల్ టు నోట్స్ అని ఉంది ఇక్కడ చూడవచ్చు మీరు క్లిప్ ఆర్టికల్ టు నోట్స్ ఇక్కడ ఏమవుతుందంటే మన లోపల యాక్షన్స్ అనేవి మీరు ఎక్స్పోర్ట్ చేయండి లోపల ఎలా ఉందనేది ఒకసారి కాంప్లెక్స్గా ఉంటుంది ఇది రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ దీని సెట్టింగ్స్ చూస్తే ఇందాక మనం చూసినట్టు షో ఇన్ షేర్ షీట్ అని ఉంది సో మనం ఒక వెబ్ పేజ్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళి నేను షేర్ షీట్ మీదకి వెళ్ళాక మనకి ఇక్కడ కనపడుతుంది క్లిప్ ఆర్టికల్ టు నోట్స్ అని ఇది రన్ అయిపోతుంది ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ స్టెప్స్ అన్నీ రన్ అయిపోయాయి రన్ అయిపోయిన తర్వాత నేను నోట్స్కి వెళ్ళానంటే ఇదంతా కాపీ అయిపోయింది చూడండి మన నోట్స్కి మొత్తం అందులో ఉన్న టెక్స్ట్ వరకు మాత్రం మొత్తం కాపీ అయిపోయింది ఒకసారి మనకి టెక్స్ట్ మొత్తం మనం గ్రాప్ చేయాలంటే వెబ్ పేజ్ నుంచి చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ట్రాన్స్లేట్ సెలెక్షన్ ఉంది అందులోకి వెళ్ళామంటే మనం ఇక్కడ చూడొచ్చు ఒక టెక్స్ట్ రీడ్ చేసి లాంగ్వేజ్ ఏదైతే డిటెక్ట్ చేస్తుందో దాన్ని ఇందులోకి మార్చాలి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలా లేకపోతే వేరే లాంగ్వేజ్లో కానీ సో ఇక్కడ ఇంగ్లీష్లో కానీ ఉందంటే మనం వేరే లాంగ్వేజ్ అదర్ దాన్ ఇంగ్లీష్ ఉన్నది తీసుకొని మనం ట్రాన్స్లేట్ చేస్తే ఇంగ్లీష్లో వస్తుంది వస్తుందన్నమాట అలానే మనం మార్చుకోవచ్చు కూడా ఇక్కడ అది కూడా చూపిస్తాను ఇది షేర్ షీట్లో షోయిన్ షేర్ షీట్ ఉంది కాబట్టి మనం అదర్ దాన్ ఇంగ్లీష్ అంటే తెలుగు తీసుకుందాం తెలుగు వెబ్ పేజ్కి వెళ్ళి ఇక్కడ చూడండి దీన్ని నేను టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ షేర్ అని ఉంది కదా షేర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ చూస్తే ట్రాన్స్లేట్ సెలెక్షన్ అని ఉంది ఇక్కడ చూడండి డిటెక్ట్ లాంగ్వేజ్ ఏంటి తెలుగు కింద ఇంగ్లీష్లోకి వచ్చింది చూడండి ఎగ్జాక్ట్ ట్రాన్స్లేట్ చేసింది మేబీ పాయింట్స్లో డిఫరెన్స్ ఉండొచ్చు ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తుంది అది ఇది తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది అదే నేను ఇక్కడికి వచ్చి షార్ట్కట్ రన్ అయిపోయింది ఇప్పుడు నేను షార్ట్కట్లోకి వచ్చేసి ట్రాన్స్లేట్ సెలెక్షన్ ఇంగ్లీష్ని నేను తెలుగు మారుస్తాను తెలుగు చూస్ చేసుకున్నాను డన్ ఇప్పుడు నేను వెబ్ పేజ్ ఇంగ్లీష్కి వచ్చి ఇది చూస్ చేసుకున్నాను అనుకోండి ఒకవేళ ఈ టెక్స్ట్ని చూస్ చేసుకుని షేర్ అండ్ ట్యాప్ చేసి సేమ్ ట్రాన్స్లేట్ సెలెక్షన్ రన్ అవుతుంది రన్ అయి చూడు ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది ఆల్ న్యూ ట్యూబుల్ కెమెరా సిస్టమ్ మీ ఫోటోలను వైడ్ నుండి అల్ట్రా వైడ్గా తీయండి ఒక రీడిజన్ ఇంటర్ఫేస్ ఫ్రేమ్ లోపల ఏం జరుగుతుందో చూపించడానికి కొత్త అల్ట్రావేడ్ కెమెరాను ఉపయోగిస్తుంది ఈ విధంగా ట్రాన్స్లేట్ చేస్తుంది మనకి ఏదైనా క్విక్గా మనం ట్రాన్స్లేట్ చేసుకోవాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు అనమాట వేరే యాప్ ఓపెన్ చేయకుండా ఉన్న యాప్ నుంచి వెబ్ పేజ్ నుంచి కానీ ఎక్కడి నుంచి టెక్స్ట్ ఎక్కడ ఉందో అక్కడ మనం ఈ విధంగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఇంకోటి డిక్టేట్ క్లిప్ బోర్డ్ అంటే మనం ఏదైనా డిక్టేట్ చేసామంటే డైరెక్ట్ క్లిప్ బోర్డ్కి వెళ్ళిపోతుంది దాన్ని మనం ఎక్కడో అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు ఒకసారి నేను ట్రై చేస్తాను చూడండి లాట్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ ఆర్ ఆస్కింగ్ మీ టు మేక్ స్పెసిఫిక్ వీడియోస్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ మేక్ దోస్ వీడియోస్ ఐ హ్యావ్ మై ఓన్ లిస్ట్ ఆఫ్ వీడియోస్ టు మేక్ అండ్ ఐ already ఇంక్లూడెడ్ them ఇన్ మై లిస్ట్ ఇది నేను డిక్టేట్ చేస్తాను క్లిప్ బోర్డ్ కాపీ అయిపోయింది నేను పేస్ట్ చేసి చూస్తాను ఎలా వస్తుందో చూద్దాం నేను పేస్ట్ చేస్తే చూడండి నేను చదివింది ఎగ్జాక్ట్లీ ఏదైతే డిక్టేట్ చేస్తాను అదే వచ్చింది ఏదైనా మీకు క్విక్గా టైప్ చేయాలనుకుంటే చాలా టైప్ చేయాలనుకోండి ప్రెజెంట్లీ తెలుగు సపోర్ట్ చేయట్లేదు మేబీ నెక్స్ట్ వర్షన్లో రావచ్చేమో ఇంగ్లీష్లో మీరు మాట్లాడితే అది కాపీ చేసుకుని అది క్లిప్ బోర్డు కాపీ అయిపోతుంది మీరు ఎక్కడ కావాలని అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు దీనివల్ల టైం ఇదంతా టైప్ చేయాలని కొంచెం టైం పట్టేదే కదా మనం డిక్టేట్ చేసి ఈ విధంగా వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను చూపించిన ఇవన్నీ కూడా షార్ట్ కట్స్ కూడా గ్యాలరీలో ఉంటాయి ఇవన్నీ ఫోన్తో పాటు వచ్చినాయి అనమాట మీరు కావాలంటే కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు అంటే క్రియేట్ చేసుకోవచ్చు అవి కూడా ఎలానే చూపిస్తాను ఎగ్జాంపుల్ ఇంకోటి చూపిస్తాను కాపీ అక్రాస్ డివైసెస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మోర్ దాన్ వన్ యాపిల్ డివైస్ ఉందనుకోండి సో ఇప్పుడు నేను వేరేది ఇక్కడ కాపీ చేస్తాను అది వస్తుంది చూడండి అంటే మనం మామూలుగా అయితే మనకు టూ డివైసెస్ ఉంటే ఇక్కడ ఏది కాపీ చేస్తే అక్కడ పేస్ట్ అవ్వదు సో నేను ఏం ట్రై చేస్తానంటే ఏదో ఒక టెక్స్ట్ తీసుకొని కాపీ ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను పేస్టింగ్ ఫ్రమ్ ఐఫోన్ ఫోన్ అని వచ్చింది చూడండి పేస్ట్ అయిపోయింది ఆల్ న్యూ డ్యూయల్ కెమెరా సిస్టమ్ టేక్ యువర్ ఫోటోస్ ఫ్రమ్ వైట్ టు అల్ట్రా వైట్ సో మల్టిపుల్ డివైసెస్ ఉంటే మీరు ఈ విధంగా ఇట్ల చేసుకోవచ్చు ఇక్కడ కాపీ చేసుకుని ఆ డివైస్లో పేస్ట్ చేసుకోవచ్చు మనం ఒకసారి ఏదైనా చూస్తున్నో తింటున్నో మనం ఇట్లా స్క్రాల్ చేస్తుంటాం చదివేటప్పుడు అలా చేయకుండా ఆటోమేటిక్గా సఫారీ స్క్రాల్ అవ్వాలంటే మనకు కావాల్సిన టైం సెట్ చేసుకొని అది స్క్రాల్ అవుతుంటుంది మన మనం టెలిప్రామ్లో ఎలా చూసి న్యూస్ చదువుతారో అలా అనమాట మనం తినుకుంటా కానీ ఒక అవసరం ఉంటే వేరే పని చేసుకుంటూ కూడా మనం స్క్రాల్ చేయకుండా చదవచ్చు అది ఎలా చూద్దాం నేను అది యాక్సెస్ చేయాలంటే వెబ్ పేజ్కి వస్తాను ఇక్కడ షేర్ షీట్లోకి వెళ్ళి షేర్ షీట్లో ఆటోస్కో సఫారీ ఆటోస్కోల్ అంటుంది చూడండి సఫారీ ఆటోస్కోల్ ఎప్పుడైతే చూస్ చేసుకున్నానో అది టైం అడుగుతుంది అనమాట ఫైవ్ మిల్లీ సెకండ్స్ ఆ టెన్ మిల్లీ సెకండ్స్ అని అంత టైం తోటి అది స్క్రోల్ అవ్వాలన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ మిల్లీ సెకండ్స్ చూస్ చేసుకున్నాను ఎగ్జిక్యూట్ అయిపోతుంది చూడండి ఆటోమేటిక్ స్క్రోల్ అవుతుంది ఇది కొంచెం ఫాస్ట్గా ఉందంటే టెన్ మిల్లీ సెకండ్స్ కూడా చూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్క్రీన్ షాట్ వచ్చి కంబైన్ స్క్రీన్ షాట్స్ అండ్ షేర్ ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న స్క్రీన్ షాట్స్ మనం షేర్ చేయాలంటే ట్యాప్ చేసామంటే ఇక స్క్రీన్ షాట్స్ ఇది దీంతో ఫోన్తో పాటు వచ్చిందనమాట స్టాండర్డ్ షార్ట్ కట్ దీన్ని మాడిఫై చేస్తే ఎలా ఉంటుందో ఒకటి చూపిస్తాను వన్ స్క్రీన్ షాట్ అని మన కౌంట్ చూస్ చేసుకోవచ్చు ఇక్కడ ప్లస్ ట్యాప్ చేసామంటే టూ స్క్రీన్ షాట్స్ అవుతుంది మనం ఎంతవరకు అయినా చూస్ చేసుకోవచ్చు నేను టూ స్క్రీన్ షాట్స్ చూస్ చేసుకుంటాను నెక్స్ట్ ట్యాప్ ఆన్ డన్ ఇది స్క్రీన్ షాట్స్ చూస్ చేసుకుంది లాస్ట్ టూ స్క్రీన్ షాట్స్ ఏమన్నాయో చూస్ చేసుకుంది కానీ ఇప్పుడు ఎక్కడే ఉంది హార్జాంటల్గా కంబైన్ చేస్తున్నాను అనమాట దీన్ని నేను ఇక్కడి నుంచి డైరెక్ట్గా షేర్ చేయొచ్చు ఎవరికి కావాలంటే ఇంకో ఆప్షన్ ఏంటంటే మన లోపలికి వెళ్ళామంటే షార్ట్ కట్లే ఉందని ఇక్కడ చూడొచ్చు మీరు హార్జాంట్లు అని ఉంది కంబైన్ స్క్రీన్ షాట్స్ హార్జాంటల్ ఇప్పుడు నేను ట్యాప్ చేసే హార్జాంటల్ అని నేను వర్టికలు కూడా మార్చుకోవచ్చు డన్ ఇప్పుడు నేను రన్ చేశానంటే స్క్రీన్ షాట్స్ ఎన్నో చూస్ చేసుకోవాలి రెండు చూస్ చేసుకున్నాను ట్యాప్ అండ్ డన్ వర్టికలుగా వచ్చింది కానీ ఇందులో ఉన్నది ఏంటంటే ఓన్లీ స్క్రీన్ షాట్స్కి పనిచేస్తుంది మీరు కావాలని లోపల కోడ్ మార్చుకోవచ్చు ఆ స్టెప్స్ మార్చుకోవచ్చు ఆల్రెడీ మాడిఫైడ్ చేసింది ఇది చూద్దాం ఎలా ఉంటుందో ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకి కావాల్సిన ఆల్బమ్ ఓన్లీ స్క్రీన్ షాట్స్కే కాకుండా మనకు కావాల్సిన ఆల్బమ్ నుంచి చూస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ట్యాప్ చేస్తే లిస్ట్ ఆఫ్ ఆల్బమ్ చూపిస్తుంది ఇందులో నుంచి చూస్ చేసుకోవాలని దీన్ని ట్యాప్ చేస్తున్నాను నాకు ఈ ఆల్బమ్ చూపిస్తుంది నేను స్క్రీన్ షాట్స్ కాదనమాట నేను ఏదైనా చూస్ చేసుకోవచ్చు నేను నేను రెండు సెలెక్ట్ చేసుకుంటే కంబైన్ చేస్తుంది నేమ్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ శివ డన్ రెండు కంబైన్ చేసింది సో ఇంతకుముందు చూసిన షార్ట్ కట్లు ఏంటంటే ఓన్లీ స్క్రీన్ షాట్స్ ఇక్కడ ఏంటంటే మనకు ఆల్బమ్ అనేది చూస్ చేసుకోవచ్చు మనం నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే వాటర్ ఎడ్జెక్ట్ విధంగా ఫోన్లోకి వాటర్ పోయాయి అనుకుందాం వాటిని ఎలా ఎజెక్ట్ చేయాలంటే ఇక్కడ వాటర్ ఎజెక్ట్ అని ఉంటుంది దాని మీద ట్యాప్ చేస్తే ఆప్షన్ ఉంటుంది బిగిన్ బిగిన్ ట్యాప్ చేస్తే ఇక్కడ వైబ్రేషన్ వస్తుంది చూడండి వైబ్రేషన్లో లోపల ఉన్న వాటర్ బయటకు ఎజెక్ట్ అవ్వచ్చు అనమాట నేనైతే ట్రై చేయలేదు మీరు ట్రై చేయండి ట్రై చేయండి అంటే ఎవరైనా అవసరం వచ్చినప్పుడు చేయండి అంతేగాని కావాలని నీళ్ళలో ముంచేసి ట్రై చేయొద్దు కోర్స్ వాటర్ ప్రూఫ్ కాదు వాటర్ రెసిస్టెంట్ నెక్స్ట్ షార్ట్ అండ్ యు మనం ఏదైనా యూఆర్ఎల్ని షార్ట్ అన్ చేయాలంటే సేమ్ ఇక్కడికే వచ్చి బెగ్ పేజ్కి వచ్చి షేర్ షీట్కి వచ్చిన తర్వాత షార్ట్ అండ్ యూఆర్ఎల్ ఉంది వుడ్ లైక్ టు యాక్సెస్ ఎస్ ఓకే షార్ట్ అన్ చేసేసింది మామూలుగా చూస్తే పెద్ద ఉంది అనుకుందాం ఇక్కడికి వచ్చిన తర్వాత నోట్స్లోకి వచ్చి పేస్ట్ చేస్తే పేస్ట్ షార్ట్ అండ్ చేసిన వివరాలు అలానే ఎక్స్పాండ్ వివరాలు కూడా ఉంటుంది గ్యాలరీలో షార్ట్ కట్ మీరు దాన్ని అలా యూజ్ చేసుకుని షార్ట్ అండ్ వాటిని మనం ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం కష్టం షార్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ క్రియేట్ షార్ట్ కట్ అని ఉంటుంది దాని మీద ట్యాప్ చేసామంటే ఈ విధంగా చూపిస్తుంది మనకి యాడ్ యాక్షన్ దాని మీద ట్యాప్ చేసామంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మనం ఎక్కడి నుంచి చూస్ చేసుకోవాలి ఏ యాక్షన్ స్టార్ట్ చేయాలని ఇక్కడ మనం కంటిన్యూస్గా వాడుతున్నాం అంటే ఇందాక మనం అనుకున్నట్టు ఎవ్రీడే టాస్క్ అంటే మనం ఫోన్ చేస్తున్నాం పర్టికులర్ పర్సన్కి ఎక్కువ సార్లు మెసేజ్ చేస్తున్నాం లేదా పర్టికులర్ యాప్ని యూస్ చేస్తున్నాం యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నాం సిరి ఏం అంటే ఆటోమేటిక్గా సజెస్ట్ చేస్తుంది అనమాట ఎక్కువ యూస్ చేస్తున్నావు దీన్ని ఆటోమేట్ చేయాల నువ్వు షార్ట్ కట్ క్రియేట్ చేసుకోవాలని ఇప్పుడు మన యాప్స్లోకి వెళ్ళామనుకోండి ఇలా అన్ని యాప్స్ కనపడతాయి చాలా వరకు ఏదైతే సపోర్ట్ చేస్తాయో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్ మీద ట్యాప్ చేశాను చూడండి ఎలా యాడ్ చేసుకోవాలో కాల్ చేయాలి ఒకరికి ఆటోమేటిక్గా కాల్ మీద కాల్ దగ్గరికి వచ్చాను ఇక్కడ ఐ అని ఇన్ఫర్మేషన్ ఐ మీద ట్యాప్ చేసి యాడ్ దిస్ టు షార్ట్కట్ ఇక్కడ కాల్ కాంటాక్ట్ ఉంది కాంటాక్ట్ మీద ట్యాప్ చేస్తే మన కాంటాక్ట్ లిస్ట్ వస్తుంది కావాల్సిన కాంటాక్ట్ని మనం చూస్ చేసుకో నేను ఒక కాంటాక్ట్ని చూస్ చేసుకున్నాను నెక్స్ట్ ట్యాప్ చేస్తాను షార్ట్ కట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీ అని చూస్ చేసుకుంటాను డన్ ఏంటంటే జస్ట్ సే హేసిరీ ఆర్టీ టు రన్ ది షార్ట్ కట్ ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తామో మనం మేనల్గా ఎక్స్క్యూట్ చేయాల్సిన పని లేదనమాట మనం సిరీది యూజ్ చేసుకొని సిరి అని ఈ షార్ట్కట్ నేమ్ ఏదైతే ఉందో అది కనుక మనం చెప్పామంటే అది రన్ చేస్తుంది షార్ట్కట్ని డన్ అలానే మీరు ఇక్కడికి వెళ్తే లోపలికి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి చూడండి షో ఇన్ విడ్జెట్లో చూపించాలి విడ్జెట్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను షో ఇన్ షేర్ షీట్ షేర్ షీట్లో కావాలా సో కాదు కాబట్టి మన షేర్ షీట్ అవసరం లేదు ఫోన్కి పర్మిషన్ కావాలి ఆథరైజేషన్ కావాలి కాబట్టి దాన్ని ఆన్ చేసింది ఇప్పుడు నేను క్రియేట్ చేశాను ఆర్టీ అని దాన్ని ట్యాప్ చేస్తే డైరెక్ట్ కాల్ చేస్తుంది అలానే నేను లాక్ చేసి హే సిరి ఆర్టీ కాల్ చేస్తుంది సో ఈ విధంగా మనం ఏదే పేరు పెట్టుకుంటామో హే శ్రీ అని చెప్పి మనం చదివేమంటే ఆ పేరుని ఆ షార్ట్ కట్ నేమ్ని మనం ప్రొనౌన్స్ చేస్తే ఆటోమేటిక్గా అది ఎగ్జిక్యూటివ్ నెక్స్ట్ అదేవిధంగా క్రియేట్ షార్ట్ కట్ ఇప్పుడు మనం యాడ్ యాక్షన్కి వెళ్ళాం ఈ ఓన్లీ ఎగ్జాంపుల్ మీరు మీ క్రియేటివిటీ యూజ్ చేసి మీ డిఫరెంట్ షార్ట్ కట్స్ క్రియేట్ చేసుకోవచ్చు నేను యాప్స్లోకి వెళ్తాను ఇక్కడికి యాప్స్లోకి వెళ్ళొచ్చు లేదా పైన సెర్చ్ ఉంది కదా నేను వైఫై అని టైప్ చేస్తాను వైఫై సెట్ వైఫై వైఫై ఆన్ చేయాలా ఆఫ్ చేయాలా లేకపోతే బ్లూటూత్ ఆన్ ఉంది నేను ఆఫ్ ఆన్ చేయొచ్చు నెక్స్ట్ నేను వైఫై క్రియేట్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు చూడండి వైఫై వైఫై ఆన్ అయి ఉంది వైఫై మీద ట్యాప్ చేశానంటే వైఫై అయిపోతుంది ఆఫ్ అదే నేను ఇక్కడికి వచ్చి చేంజ్ చేసుకున్నాను అనుకోండి ఇంకోటి క్రియేట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఆఫ్ మీద ట్యాప్ చేస్తే ఆన్ అయిపోతుంది ఇప్పుడు మనకి వైఫై ఆఫ్ అయి ఉంది నేను ట్యాప్ చేశానంటే ఆన్ అయిపోతుంది అలానే మనం ఆటోమేటిక్ మెసేజ్ కూడా పంపించవచ్చు అది ఎలానో చూద్దాం యాడ్ యాక్షన్ ఇక్కడ వచ్చేసి మనం మెసేజ్ని టైప్ చేయొచ్చు లేదా అప్లికేషన్స్లో కూడా వెళ్ళచ్చు మెసేజ్ మెసేజ్లోకి వెళ్ళాక మనం ఇక్కడ ఐమే యాప్ చేసామంటే యాడ్ దిస్ కాంటాక్ట్ మన మన మెసేజ్ని కూడా మెసేజ్ కాంటెంట్ని కూడా మనం ఇక్కడ ప్లీటిఫైన్ చేసుకోవచ్చు స్టార్ట్ ఎట్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే మన ఆఫీస్ నుంచి కానీ ఎక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతున్నాం ఇంట్లో వాళ్ళకి మనం బయలుదేరామని చెప్పాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్గా స్టార్టెడ్ అని టైప్ చేసాం రెసిపీ ఏంస్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు నేను రెసిపీ కూడా నేను చూస్ చేసుకున్నాను ఇక్కడ చూస్తే మీరు షో వెన్ రన్ షార్ట్ కట్ రన్ అయినప్పుడు మనకి చూపించాల్సిన పని లేదనమాట ఆటోమేటిక్ మెసేజ్ వెళ్ళిపోవాలంటేది ఆఫ్ చేయాలి లేదంటే మన మేనలాక్షన్ మళ్ళీ అవసరం అవుతుంది నెక్స్ట్ షార్ట్కట్కి వచ్చి మెసేజ్ అని పెట్టాను ఒకవేళ నేను కార్లో కూర్చుంటే నేను మెసేజ్ పంపించాలంటే పలానా వ్యక్తికి మెసేజ్ అనేది నేను ఆటోమేట్ చేయాలి అనుకుంటే నేను ఫోన్ కూడా టచ్ చేయాల్సిన అవసరం లేదు ఏ సిరి మెసేజ్ చూడండి మెసేజ్ వచ్చింది స్టార్ట్ అలానే ఇప్పుడు మనం మల్టిపుల్ యాక్షన్స్ ఎలా చేయాలో చూద్దాం ఇది పెద్ద వీడియో సో మీరు చివరి దాకా చూడండి ట్యాప్ చేసి యాడ్ యాక్షన్ ఇక్కడికి వచ్చేసి గెట్ ఫొటోస్ టైప్ చేస్తే ఇక్కడ చూడండి గెట్ లేటెస్ట్ ఫొటోస్ అని ట్యాప్ చేశాను ఇంకా షో స్క్రీన్ షాట్స్ ఇంక్లూడ్ చేయాలా అని వద్దనుకున్నా ట్యాప్ గిఫ్ట్ మేక్ గిఫ్ట్ గిఫ్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ అందులో కూడా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి టైం ఎంత నేను వన్ పాయింట్ జీరో సెలెక్ట్ చేసుకున్నా వన్ సెకండ్ ఉంటుంది ఈచ్ లుక్ ఫర్ ఎవర్ సైజ్ అనేది ఆటో సైజ్ కావాలి మళ్ళీ లేకపోతే మనం చూస్ చేసుకోవచ్చు చేసిన తర్వాత ఏం చేయాలి వాట్సాప్ ఇక్కడ మన పోస్ట్ స్టేటస్ పెట్టుకోవచ్చు లేదా సెండ్ ఫోటో అయ్యే వాట్సాప్ ఉంది అది చూస్ చేసుకోవచ్చు ఏదైనా సరే ఆటోమేటిక్గా జరిగిపోతుంది నేను నెక్స్ట్ ట్యాప్ చేసి దీనికి వాట్సాప్ అని చూస్ చేసుకొని ఏదో ఒకటి మనకు కావాల్సిన షార్ట్కట్ సో దీన్ని మనం హేసిరీ చేసి కానీ మెనల్ కానీ మనం దీన్ని రన్ చేసామంటే లేటెస్ట్ ఫోటోస్ ఏమైనా ఉన్నాయో ఇంకోటిని చూడండి ఇక్కడ గెట్ ద లేటెస్ట్ వన్ ఫోటో ఉంది మనం టూ లేకపోతే మల్టిపుల్ మనం చూస్ చేసుకోవచ్చు అనమాట నెంబర్ పెంచుకోవచ్చు సో టూ అని చూస్ చేసుకుంటే లేటెస్ట్ టూ ఫొటోస్ని తీసుకొని గిఫ్ట్ కింద కన్వర్ట్ చేసి వాట్సాప్లో మనం ఎవరిని చూస్ చేసుకుంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది మనం కాంట్రాక్ట్ కూడా లోపల చూస్ చేసుకోవచ్చు లేదంటే అది ప్రపోజ్ చేస్తుంది ఆ గిఫ్ట్ని తీసుకొచ్చి మనం కావాల్సిన కాంటాక్ట్ని చూస్ చేసుకుని పంపించవచ్చు సో ఈ విధంగా మీరు మల్టిపుల్ షార్ట్ కట్స్ ట్రై చేయండి ఆల్రెడీ గ్యాలరీలో ఉన్నాయి అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు అలానే నేను కస్టమైజ్డ్ ఏవైతే ఉన్నాయో అవి లింక్ని ఐక్లోడ్లో ఇస్తాను దీనికి ఐక్లోడ్లో నేను ఇచ్చిన లింక్ని మీరు యూజ్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి యాడ్ చేసుకోవాలి షార్ట్కట్స్ ఉంటే ఎలానే చూపిస్తాను దానికంటే ముందుగా మనం ఇక్కడ సిరియన్ సర్చ్ అని ఉంటుంది సిరియన్ సెర్చ్కి వచ్చిన తర్వాత మీరు ఇవి ఎనేబుల్ చేస్తున్నారంటే కింద ఆప్షన్స్ మన డైలీ యూజ్ చేసే ట్యాక్స్ కానీ ఎక్కువ యూస్ చేసే యాప్స్ గురించి కానీ అదే సజెస్ట్ చేస్తుంది అనమాట మనం రెగ్యులర్గా ఒకరు కాల్ చేస్తున్నా మెసేజ్ చేస్తున్నా లేదా మనం పర్టికులర్ యాప్ యూస్ చేస్తున్నా యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే ఆ షార్ట్కట్స్ అన్ని సజెస్ట్ చేస్తున్నా మనం యాడ్ చేసుకోవచ్చు సింపుల్గా తర్వాత ఇంకోటి నేను ఇచ్చిన షార్ట్ కట్ కస్టమ్ షార్ట్ కట్స్ మీరు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే చేసుకోవాలంటే షార్ట్ కట్స్కి వచ్చి ఇక్కడ అలా అంట్రస్టెడ్ షార్ట్ కట్స్ అని ఉంది ఇది ఎనేబుల్ అయి ఉండదు మీరు ఇంతవరకు ఒక్క షార్ట్ కట్ కూడా రన్ చేయకపోతే ఇది ఎనేబుల్ అయ్యి ఉండదు ఎనేబుల్ చేయలేరు దానికోసం ఏం చేయాలంటే మీరు గ్యాలరీ నుంచి ఒక షార్ట్ కట్ మీరు యాడ్ చేసుకుని మై షార్ట్ కట్స్కి దాని మీద ట్యాప్ చేసి రన్ చేశారంటే అప్పుడు ఇది ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట ఇది ఆన్ చేసుకోవాలి నేను షార్ట్ కట్ లింక్ నా దగ్గర నుంచి కానీ లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇంకో లింక్ ఇస్తాను అందులో చాలా ఉన్నాయి హండ్రెడ్స్ ఆఫ్ షార్ట్ కట్స్ ఉంటాయి మీకు కావాల్సిన చూజ్ చేసుకోవచ్చు అది డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది అనమాట అది స్కాన్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు యాడ్ చేసుకోమంటది కానీ ఒక బటన్ రెడ్ ఆ రెడ్ బటన్ ఉంటుంది అంట్రస్టెడ్దే యాడ్ చేసుకోవాలని మీరు అలౌ చేస్తే యాడ్ చేసుకోవచ్చు అలానే మీరు షార్ట్ కట్స్ యాడ్ చేసుకున్నప్పుడు ఫోటోస్ కానీ రెస్పెక్ట్ యాప్ ఏదంటుంది దానికి ఆధార్ వేసిన ఏమని ఉంటుంది దానికి ఇచ్చేసి మీరు రన్ చేసుకోవచ్చు ప్రతిసారి మనం యాప్ రన్ చేయాలంటే ఈ షార్ట్ కట్స్ రన్ చేయాలంటే మై షార్ట్ కట్స్ యాప్కి రావాల్సిన పని లేదు ఇక్కడ మీరు చూస్తే ప్రతి యాప్లో కూడా త్రీ డాట్స్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడ చూడండి షో ఇన్ విడ్జెట్ అని ఉంది మీకు కావాల్సిన షార్ట్ కట్స్ అన్నిటి కూడా షో ఇన్ విడ్జెట్స్ యాడ్ చేసుకున్నారు అంటే మీరు మనం అంతకుముందు చూసాం విడ్జెట్లో ఎలా యాడ్ చేసుకోవాలో ఈ విడ్జెట్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఎడిట్కి వచ్చి మీరు యాడ్ చేసుకున్న తర్వాత మీరు ప్రయారిటైజ్ చేసుకోవచ్చు అనమాట మీరు ఎక్కడ కనపడాలి అనేది అలానే మీరు ఇక్కడికి వచ్చాక ఇక్కడ చూడండి కస్టమైజ్ ఇన్ షార్ట్ కట్స్ అని ఉంది దీన్ని ట్యాప్ చేశారంటే మీకు కావాల్సిన ఏదైతే వీడియోస్లో కనప్పుడు అలా వేసి చేసుకోవచ్చు అలానే మీరు ఆర్డర్ కూడా మార్చుకోవచ్చు సో నేను ఈచ్ అండ్ షార్ట్కట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ప్లీజ్ డోంట్ మైండ్ ఎందుకంటే చాలా టైం పడుతుంది సో మీరు ట్రై చేయండి గ్యాలరీలు చాలా ఉంటాయి నేను ఒక లింక్ ఇస్తాను అందులోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలామంది అడిగారు ఈ యాప్ గురించి ఏమని సో ఇది ఇప్పుడు చేశాను అలానే చాలా వేరే యాప్స్ గురించి కూడా అడిగారు కాల్ రికార్డింగ్ యాప్ ఆప్షన్ గురించి ఐఫోన్లో అలానే ఫైండ్ మై అని సో హెల్త్ యాప్ గురించి నేను వీటన్నిటి గురించి కూడా నేను వీడియో చేస్తాను ఖచ్చితంగా చేస్తాను ఆ లిస్ట్లో యాడ్ చేసుకున్నాను నాకు అంటూ ఒక లిస్ట్ ఉంది ఆ లిస్ట్తో పాటు ఇవి కూడా యాడ్ చేసుకున్నాను ఆ లిస్ట్లో ఇవి కూడా యాడ్ చేసుకున్నాను సో ప్రయారిటీ చేసి మీరు అడిగిన ప్రతి ఒక్కటి నేను చేస్తాను నేను చేరుకున్న వాటితో పాటు సో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి కొంచెం డిలే అయితే మాత్రం ఏమనుకోవద్దు కానీ ఖచ్చితంగా మీరు అడిగిన అన్ని చేస్తాను చాలా యూస్ఫుల్ వీడియోస్ ప్రతి ఒక్కటి కూడా మీరు అందరికీ ఉపయోగపడే వీడియోస్ రాబోతున్నాయి సో మీ ప్లీజ్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూడండి లైవ్ సబ్ సబ్స్క్రైబర్ కౌంట్ సెవెన్ లెవెన్ సో మై ఇనిషియల్ టార్గెట్ ఈజ్ థౌసండ్ సో అంతా మీ చేతుల్లో ఉంది మీకు వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ అవ్వనండి మీకు వాట్సాప్ గ్రూప్ ఫేస్బుక్లో షేర్ చేయండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ కూడా మీకు నచ్చిన షార్ట్ కట్ ఏంటి కూడా మెన్షన్ చేయండి అలాగే మీకు తెలిసిన మంచి షార్ట్ కట్ ఏదైనా చెప్పండి వేరే వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ జై హింద్